ఈ ఆశీర్వాదించబడినటువంటి వారు ఎలా ఆశీర్వదించబడ్డారో నేను చెబుతున్నాను. ఇప్పుడు 32:29 ఒక మాట ఉంది ఆదికాండములోనే. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనెను, అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. అక్కడ అతనిని ఆశీర్వదించెను. స్తోత్రం చెప్పు. చూడండి, వీళ్ళంతా డైరెక్ట్గా దేవుని దగ్గరే ఆశీర్వదించబడిన వ్యక్తులుగా కనిపిస్తారు. 26:4 ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ప్రభు. అబ్రహామును దేవుడు దర్శించి నీవు ఆశీర్వదించబడదువు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరముగా ఉండువు అని చెప్పాడు. ఇక్కడ యాకోబుతో అక్కడ అతనిని దర్శించి ఏమండి, అక్కడ అతనిని ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. వీళ్ళంతా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు. ప్రియులారా, మిమ్మల్ని నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? పక్షిపాతి అంటారా? దేవుడు దీవించదా? ఆశీర్వదించదా? దేవుడు కరుణించదా? నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఆశీర్వాదం అనేటువంటిది కేవలం డబ్బు మాత్రమే కాదు, దాని మీదే దృష్టి పెట్టకండి. దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతి ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన సంతానం ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఉందే ఆశీర్వాదం, దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతులు, అది ఆశీర్వాదమే. నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ ఆర్థిక పరమైన స్థితిగతులు కూడా ఆశీర్వాదమే. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వీటన్నిటికీ మించిన ఆశీర్వాదం. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము అని బైబిల్ చెబుతుంది. నువ్వు బయట నిలవనేలా ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు బయట నిలవనేలా, లోపలికి రా అంటాడు లాభాను. ప్రియులారా మీరు వినండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ప్రభువు చెప్పాడు ఒక రోజున. ఎవరు స్వతంత్రించుకుంటారు చెప్పండమ్మా? ఎవరు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు? రే, మైక్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంది, ఏంది వాళ్ళకి ఏం అర్థం కావట్లే, అందరు ఒక రకంగా చూస్తున్నారు. నా మాట హిందీ మాటలాగా అర్థమవుతుందా? అరవ మాటలాగా అర్థమవుతుందా? తెలుగు కానీ అర్థమవుతుందా? నేను ఇందాక ఏం చెప్పాను ఒకసారి చెప్పరా? నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను ఒకటి, పిల్లలకి మంచి విషయాలు చెప్పడానికి స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అబద్ధాలు ఆడడానికి కానీ, బూతులు మాట్లాడడానికి కానీ, ఎదవేశాలు వేయడానికి కానీ ఒక కాలేజీ లేదు, ఒక్క బూతులు ఇన్స్టిట్యూట్ లేదు. పిచ్చి పిచ్చి అబద్ధాలు, భయంకరమైన బూతులు పిల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నారనేది ఇప్పటివరకు నాకు అర్థం కావటల్లా. దానికి బడీ లేదు, ఫీజులు ఏమీ లేవు. కారణం ఏమిటంటే, పరోక్షంగా ఒకడు బడి పెట్టాడు, ఆ బడిలో చాలా తేలిక నేర్చుకుంటున్నారు. మనం కూడా అక్కడే ట్రైనింగ్ అయ్యాం కదూ. అవి ఇప్పుడు ఒక్కొక్కరికి సబ్జెక్టులు ఉన్నాయి లోపల, పెద్ద పెద్ద. నేను దేవుని వాక్యాన్ని చెప్పి మరలా రిటర్న్ అడిగాను, ఎవరిని స్వతంత్రించుకోమన్నాడు దేవుడు? తండ్రి చేత ఆశ్రమింపబడిన వారు ఆ దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారు.
ఇప్పుడు నేను దరిద్రుడిని అయ్యా అని ప్రభు అని చెప్పండి. చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నువ్వు ఆశీర్వదించబడిన వాడివి, యేసు రక్తములో కడగబడిన వాడివి, నీ యొక్క పేరు జీవగ్రంథములో రాయబడి ఉంది, నీకు నీ దేవునికి సత్సంబంధం ఉంది. మరి ఎందుకు ఉసూరు అంటుంటావు? ఆఫ్టర్ ఆల్ ఈ వారం డబ్బులు లేనంత మాత్రాన, ఈ నెలలో నీకు జీతం రానంత మాత్రాన, అద్దె కట్టలేనంత మాత్రం నువ్వు దరిద్రుడువా? ఎవడు చెప్పాడు నువ్వు దరిద్రుడు అని? నీ మైండ్లో దరిద్రత ఉంది, నీ ఆలోచనలో దరిద్రం ఉంది. ఆ దరిద్రం కానీ పోతే, ఆ శాపం కానీ పోతే, నీ మనసులో ఉన్న ఆ శాపం కానీ పోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించడం పెద్ద లెక్క కాదు. నీ సంకుచితమైనటువంటి ఆలోచనల ద్వారా నిన్ను పాడవుతున్నావు. నేను ఎప్పుడైనా మీతో లేను అని తేలగల్లేసి మాట్లాడానా? మీరు ఇస్తే నేను సూత్రం వేసి రక్తం ఏం చేయం అన్నానా? ఎప్పుడైనా విన్నారా? విన్నారా నా నోట్లో నుంచి? అంటే నేను ఏమన్నా అందనాల మీద కూర్చొని మా అయ్య, మా తాత, మా ముత్తాతలు ఏమన్నా పెట్టారా కింద, దాని మీద కూర్చొని నడిపిస్తున్నానా? అంటే నేను ఏమీ లేదని చెప్పనంత మాత్రాన నాకు సమృద్ధి, అంటే నా ఇంట్లో డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయని దాని అర్థం? దరిద్ర మనసు అది. నేను అలా ఎందుకు చెప్పనంటే, నేను ఎందుకు అలా చెప్పనంటే, నా నోటిలో నుంచి వచ్చిన మాటని దేవుడు స్థిరపరుస్తాడేమోనని భయం. నేను మాట్లాడకూడదు, నా మైండ్ సంకుచితమైపోయింది. అప్పుడు మౌనంగా ఉంటాను కానీ చెప్పను నేను. ఎందుకంటే నా మైండ్లో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ఈరోజు కాకపోతే రేపిస్తాడు, రేపు కాకపోతే వారం తర్వాత ఇస్తాడు, వారం కాకపోతే వచ్చే నెలలో ఇస్తాడు, వచ్చే నెల కాకపోతే ఆ వచ్చే సంవత్సరమైన దేవుడు ఇస్తాడు. ఇస్తాడు, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి దానిని అంచనా వేయి, దేవుని దగ్గర తీసుకుంటావు. ఒక సేవకుడు, ఒక పెద్ద పాస్టర్ గారు ఒక మాట చెప్పాడు. అంతకుముందు నాకు ఒక గొప్ప దైవజనుడు, ఏసన్న గారు పరిచయం కాకముందు ఆయన పాడేవాడంట ఒక పాట. నా దగ్గర ఏముంది, నాకేముంది, నాకేముందని ఈ పాట తప్ప ఏ పాట రాదంట. మనుషుల దగ్గరికి వెళ్ళి తేలగలేయడం, ఏముంది, ఎలా ఉంది, ఆ తండ్రి చెప్తాం జరగటల్లా, ఆ తండ్రి, ఆ తండ్రి, ఏమి లేదు, నాకేముంది, ఏంట్రా బట్టలు లేదు, పరిచర్య ఎలా ఉంది లేదు, తిన్నావా ఉంటేగా, ఏందల్లా డల్లుగా ఉన్నావు, ఏముంది, ఇదే పాట పాడేవాడంట. యేసన్న గారు ఎప్పుడైతే పరిచయం అయ్యాడో ఆ సహవాసులకు ఎప్పుడైతే తెలియదు, అప్పటి నుంచి ఆ పాట మానేసి వేరే పాట పాడాడంట. మనోళ్ళకి ఏ పాట వచ్చినా రాకపోయినా ఒక పాట మాత్రం వస్తుంది కదా, ఎరా పాస్టర్లకు బాగా వస్తుంది ఆ పాట. పాస్టర్లు ప్రతి అరే మంచి పాటలు, స్తుతి పాటలు నేర్చుకుని రావా అయ్యగారులారంటే, ఏ పాటను నేర్చుకుని నేర్చుకోమని, ఈ పాట మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఏం పాట అది, ఏం పాట, నాకేముంది, లేదు, లేదయ్యా లేదు, లేదు నాయన లేదు. దీంట్లోనే ఇది ఎస్టన్లో పాడతారు ఈ పాట, మంచి మంచి రాగాల్లో పాడతారు మా వాళ్ళు. అందుకని దరిద్రం వస్తుంది. గమనించండి, నువ్వు తండ్రి చేత ఆశీర్వదించబడిన వాడువని ఎరుగు. వీళ్ళ సంతతిలో నుంచే, వీళ్ళ విశ్వాసంతోనే మనం బ్రతుకుతూ, వీళ్ళ విశ్వాసమే మనలోకి వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఈ యాకోబు ఇంతగా దీవించబడడానికి చేతి కర్రతో వచ్చి రెండు గుంపులై తిరిగెళ్ళాడట. విస్తారమైన సంపదతో తిరిగి వెళ్తున్నాడు. గొర్రెలు, మేకలు, ఎద్దులు, గాడిదలు, ఏమండి, ఒంటెలు, పనివారు, దాస దాసీలు, ఒక పెద్ద సమూహంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు అతను. తన మామగారి ఇంట్లో నుండి వాళ్ళ మామ సొమ్ము దోసుకున్నాడా? లేదు, మామ దగ్గరకు ఒక మాట అన్నాడు,
పగల దొంగతనం చేసింది నేనే భరించాను, రాత్రి దొంగతనం చేసింది నేనే భరించాను. అర్థమవుతుందా? అది నీకు నీ లెక్కలో నిన్ను చేర్చలేదు, నేను భరించాను. మరి ఇంత ఆస్తి నీకు ఎక్కడది? నువ్వే ఇచ్చావుగా సాక్ష్యం. నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నాడు లాబాను. ఎంత మంచి మాట అండి, హల్లెలూయా. అసలు నీవే నాకు ఆశీర్వాదకరంగా మారావు నాయనా. అసలు నాకు కూడా ఇంత ఆశీర్వాదం ఎక్కడదంటే నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అసలు ఈ ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఒక చేతికర్రతో వచ్చిన వాడు ఇంతగా ఎందుకు దీవించబడ్డాడు? కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించామా? అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాం. మనం ఎంతసేపటికి ఎవరిని చూస్తామంటే వాడు ఏం ప్యాయింట్ వేసాడు, ఆ ప్యాయింట్లకి ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఆమె ఎలాంటి జడ వేసింది, ఆ జడ మూడు పాయలు తల్లిందా, 34 పాయలు తల్లిందా, ఈమెకి ఎలా కొబ్బరి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎలా ఎందుకు వచ్చింది. ఇప్పుడు మోడల్ జడలు వేస్తున్నాడుగా, ఇలా పాపిడి తీసి ఇలా తీసి ఇలా ఎందుకు ఇలా పెట్టింది. ఈ ముడి ఒక రకమైన పుష్పంలాగా ఎందుకు తయారైంది, నేను ఎలా పెట్టుకోవాలి. ఆమె తిప్పలాంబడి ఏదో వేసుకుందనుకో, మ్యూజియంలో సింహాన్ని చూసినట్టు వాళ్ళకుండే తిప్పలు వాళ్ళకు ఉన్నాయి. అసలు ఏమో రంగేసిందా వేయలేదా? రంగేస్తే లోపల తెల్లగా ఉండాలేనా అంచనా ప్రకారం? ఇవన్నీ ఎవడ చూడమన్నాడు నిన్ను? నువ్వు ఏం చూడాలో దాన్ని చూడట్లా, ఏం చూడకూడదో దాన్ని చూస్తున్నావు. చర్చికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఈ చెత్త అంతా మున్సిపాలిటీ చెత్త వేసుకొని ఎవడెళ్ళమన్నాడు? వాళ్ళ దగ్గర భక్తి ఉంటే దాన్ని నేర్చుకో, నీచుంటే దాన్ని నేర్చుకో, యథార్థత ఉంటే దాన్ని నేర్చుకో. ఈ చెత్త గురించే అసలు నిన్ను ఎవడ పెట్టాడు ఇక్కడ నిన్ను? అమ్మ మీకు అర్థమవుతుందా, బ్రదర్ మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అరే నలుగురు కూర్చున్నారు బ్రదర్, నలుగురు కూర్చున్నారు ఆ చివరినో ఎక్కడో. ఒక భక్తుడి గురించి మాట్లాడుకోండి, ఒక దైవజనుడు ప్రార్థన గురించో తన జీవితాన్ని గురించో సాక్ష్యాన్ని గురించో అట్లా మాట్లాడండి. దాన్ని విడిచిపెట్టి చెత్త కపుర్లు ఎప్పుడైతే మాట్లాడుకుంటామో అది ఆశీర్వదించబడిన వాడి యొక్క లక్షణము కాదు. అందుకని నేను చెబుతున్నాను, యాకోబు జీవితాన్ని గురించి కూడా నేను ఇప్పుడు మీ ముందు ఉంచింది. అందుకనే అబ్రహాము ఒక అన్యజనుల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, ఇసాకు ఒక నిజ భక్తుడు కడుపులో నుంచి పుట్టినటువంటి ఒక శ్రేష్టమైన భక్తి గలవాడు, యాకోబు అనేటువంటి వ్యక్తి భక్తి గల కుటుంబంలోనే పుట్టి ఏమండి నామకార్థంగా బ్రతికి తన బ్రతుకును సరిచేసుకున్నవాడు. ఇతని జీవితం చాలా ప్రాముఖ్యం, మనకి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇతని గురించి చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఇతనిని దేవుడు ఎందుకు ఇంతగా ఆశీర్వదించాడు అంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11:21 వాక్యాన్ని చూడండి, మీకు ఒక్క మాట అర్థమవుతుంది. అక్కడ చూడండి, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. కొట్టు చప్పట్ల గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కర్ర మీద ఆనుకొని అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఆ కర్ర యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. మీరు గమనించండి, మోషే చేతిలో ఉన్న కర్ర క్రీస్తు ప్రభువుకే సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కర్ర చాపినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రం పాయలైంది. ఆ కర్రను చాపినప్పుడు కార్యాలు జరుగుతున్నాయి. ఆ కర్ర మాంత్రికుని చేతిలో ఉన్న కర్ర కాదు. ఆ కర్ర ఏదో మంత్రగాడు చేతిలో ఉన్న కర్ర కాదు. ఆ కర్ర ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న యాజక రూపమగు కర్రది. హల్లెలూయా. అహరోను చిగురించిన కర్ర అంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ కర్ర మీద ఆనుకున్నాడట. ఆనుకోవడం దేనికి నిదర్శనంగా ఉంటుందంటే,
కృప మీద ఆనుకోవడం, విశ్వాసమును బట్టి అన్నాడు, కృప మీద ఆధారపడడం. నా నీతి కాదు నాయనా, నీవే నా జీవితం, నీవే నా యొక్క ఆధారం, నీవు తప్ప నాకేరొక తెలివి జ్ఞానం మీద నేను ఆనుకోవటలేదు, నా కులం మీద నేను ఆనుకోవటలేదు, నా తెలివితేటల మీద నేను ఆనుకోవటలేదు, నా యొక్క బలం మీద నేను ఆనుకోవటలేదు, నేను నీ మీద ఆనుకుంటున్నాను ప్రభువా అనే దానికి ఒక నిదర్శనం. ఒక మనుష్యుడు దేవుని మీద ఆనుకుంటేనే అతడు జీవితం ఆశీర్వాదకరంగా సక్సెస్ అవుతుంది, అతడు ఆశీర్వదించబడతాడు. దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇతనికి ఆనుకోవడం అలవాటు చేసుకున్నాడు. యవన మనసు తన దేవుడైన యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతానన్నాడు. తన ప్రియుని మీద ఆనుకొని, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును వస్తున్నటువంటి ఏమి యవతి దేవుడు ప్రశ్నించాడు. తన ప్రియుడి మీద ఆనుకొని, సంఘం, అరణ్యం, లోకం, ఏమండి ఈ లోకం అనేటువంటి శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఈ సంఘం ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఇప్పుడు నువ్వు ఆనుకుంది ఎవరి మీద? నువ్వు దేవుని మీద ఆనుకున్నట్లయితే దేవుడు నిన్ను సిగ్గుపరచడం అంటున్నాను నేను. నువ్వెవరి మీద ఆధారపడతావు? ఇంట్లో సుకుమారుడిగా పెరిగాడండి, అల్లారి ముద్దుగా పెరిగాడు యాకోబు. కోటీశ్వరుడు కొడుకు అండి. చుట్టూ 10 మంది పనివారు ఉన్నారు. ఆ ఇంట్లో పనికత్తెలు ఉన్నారు. ఆ ఇంటిలో వారికి కొదవైనటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే వారి తాతగారే గొప్ప కోటీశ్వరుడు అబ్రహాం. తన తండ్రి అంతకంటే కోటీశ్వరుడు. ఆ కడుపులో పుట్టాడు ఇతడు. కొన్ని పరిస్థితులు తారుమారైని ఇల్లు విడిచిపెట్టవలసి వచ్చింది. బెయేర్షెబా నుండి హారానుకు బయలుదేరాడు అతడు. హారానుకు బయలుదేరిన టైముల మధ్యలో అతడికి చీకటి పడినందున, పొద్దుకొంగినందున అక్కడే పడుకోవాల్సి వచ్చింది. అది భయంకరమైన అడవి. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసాం ఆ బేతేలు. ఇప్పుడే అడవిలాగుంది అది, మరి అప్పుడు ఎంత ఉండాలి? ఆ యొక్క అడవుల్లో యూదా అరణ్యంలో సింహాలు ఉన్నాయి, ఎలుగుబంటులు ఉన్నాయి, భయంకరమైన విషసర్పాలు ఉన్నాయి. వాటి మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ దిక్కుదోయటం లేదు. పరిస్థితి ఏమిటి అర్థం కావటం లేదు. ఎన్నడనూ ఒంటరిగా లేడు, ఎన్నడనూ ఒంటరిగా లేడు. ఎవడో తోడు లేడు అక్కడ. అతనికి ఎవడో తోడు లేడు. ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళినటువంటి వాడు కాదు సుకుమారుడు. తండ్రి ఇంట్లో ఎంతో అల్లారి ముద్దుగా పెరిగినటువంటి వాడు. అప్పుడు తనకి చుట్టూ భయంకరమైన క్రూర మృగాలు, ఇషసర్పాల మధ్యలో అతను ఏం చేయాలో అర్థం కాక ఆ చోటి రాళ్లను చూస్తే ఒక రాయి, తన తలక సరిపోయే రాయి ఒకటి కనిపించింది. ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు. అదే తన లైఫ్ మారిపోవడానికి కారణం, తన స్థితిగతులు మారిపోవడానికి కారణం, తన జీవితానికి ఒక ఆధారం అక్కడ దొరికింది. ఆ రాయి ఎప్పుడైతే తలగడగ చేసుకున్నాడో పరలోకము నుండి ఒక నిచ్చిన తన పడుకున్నటువంటి భూమి మీదకి దిగిపోయిందట. దగ్గరగా స్తోత్రం చెప్పాలి అంటే దేవునితో ఒక సంబంధం ఏర్పడింది తనకి. ఎప్పుడైతే దేవునితో సంబంధం ఏర్పడిందో ఆయనకి ప్రశాంతత వచ్చింది. ప్రశాంతత ఎప్పుడైతే వచ్చిందో అతనికి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. యాకోబు, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. నువ్వు పడుకున్న ఈ స్థలం లేదా నువ్వు నడిచొచ్చిన స్థలము, నువ్వు చూస్తున్న స్థలం నీ సంతతికి ఇస్తాను నేను. నువ్వు తూర్పుకి, పడమటికి, ఉత్తరమునకు, దక్షిణమునకు వ్యాపిస్తావు. నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంతానం మూలమున సమస్త వంశాలు నేను ఆశీర్వదిస్తాను. నేను నీతో చెప్పుంది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవను.
నేను నీకు తోడై ఉంటాను, నీకు తోడు వెళ్ళే ప్రతి స్థలములో నేను నిన్ను కాపాడుతాను. నువ్వు సిరియాకి వెళ్తున్నావు కదూ, తిరిగి నేను మరలా ఈ దేశమునకు నిన్ను నేను రప్పిస్తాను. నువ్వు పడుకున్న ఈ స్థలం నీ పిల్లలకి ఇస్తాను. పిల్లలకి నిద్ర మేలుకొన్నప్పుడు చెప్పాడు, ప్రభువా ఈ స్థలం ఎంతో భయంకరము అని చెప్పి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని చెప్పి ఆ రాతిని నిలిపి రాతిని అభిషేకించాడట. ఆ రాయి ప్రభు అయిన యేసు. ఆ రాయి ప్రభు అయిన యేసు. ఒంటరితనంలో బంధువులు రక్త సంబంధులు అందరూ శత్రువులైపోయినప్పుడు, ఏ ఆధారము కనిపించినప్పుడు తను ఆనుకుంది ఆ రాతి మీదే. ఆ రాయి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసే. ఇప్పుడు నువ్వు ఎవరి మీద అనుకుంటావు? ఎవరి మీద ఆధారపడతావు? ఎవరితో చెప్పుకుంటావు నీ బాధలు? ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరు నీ బాధ తీర్చగలడు? నిజంగా మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కదా. దేవుడు నువ్వు ఆశ్రయిస్తే, దేవుని మీద ఆనుకుంటే మనుషులు సహాయం కూడా నీకు ఆయన ద్వారానే వస్తుందండి. వారి ద్వారా నువ్వు మనుషు దేవుడిని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడితే దేవుడు పోతాడు, వాళ్ళు పోతారు నీకు తోడు లేకుండా. ఈయన నిజంగా ఎంత మంచివాడంటే, తన అన్న చంపడానికి వస్తే ఎవరి మీద అనుకున్నాడు? ఇతడు తన బలం మీద, తన దగ్గర ఉన్న కత్తుల మీద, తన యొక్క సైన్యం మీద. తన దగ్గర పనివారు ఉన్నారు కదా, పనివారికి తలా ఒక వీటి ఒక కత్తి ఇచ్చి వెళ్దాం పదండి మనం కూడా అన్నాడా? తన 400 మందితో వస్తున్నాడు తన అన్న. ఇతని దగ్గర అంతకంటే ఎక్కువ మంది పనివారు ఉన్నారు. జగడమాడేటువంటి వాడు కాదు, సాధువితను. ప్రభువా మా అన్న 400 మంది దుర్మార్గులను తీసుకొని వస్తున్నాడు ప్రభువా, కయ్యానికి నన్ను చంపడానికి. నీవే నాకు ఆధారమని ఎప్పుకు రేవు దగ్గర మోక నుంచి ఏడవడం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో తన కొరకు పరలోకము నుండి దిగొచ్చాడు, తన మీద ఆనుకున్నటువంటి వాని కొరకు. ఎంతమందికి అర్థమవుతుంది? తన మామ ఎంత దుర్మార్గుడు అంటే, రాత్రి మొగులు కష్టపడేదేమో, యాకోబు 10 మార్లు జీతం మార్చాడట. మాట తప్పి దుర్మార్గుడు తన మామ. అతను తనకు యజమానుడు, తనను నష్టపరచాలని, తను అడుక్కు తినే స్థితిలోకి ఉంచాలనేది వాళ్ళ మామ యొక్క ఉద్దేశం. తన కాళ్ళ కింద చెప్పులాగా బతకాలి, ఈడిక్కడే దాసుడుగా ఉండాలనేది తన మామ యొక్క ఉద్దేశం. ఇన్నిసార్లు తనకి జీతం మార్చిన ప్రభువా, నా చేతుల కష్టాన్ని నువ్వు చూస్తావు, నేను చెమటదీయటం మీరు చూస్తున్నారు, నా ప్రయాసాన్ని మీరు చూస్తున్నారు, నా జీవితంలో నేను ఎన్ని శ్రమలు పడుతున్నానో, ఎంత నష్టపరుస్తున్నారో ఈ మనుషులు నువ్వు చూస్తున్నావు. నువ్వే నాకు ఆధారమని దేవుని మీద ఆధారపడితే దేవుడు గద్దించి తన ఆస్తిని ఇప్పించాడట. కొట్టి చప్పట్లు ఒకసారి. నీకు రావాల్సిన ప్రమోషన్ ఎవడైనా ఆపితే, నువ్వు దేవునితో చెప్పు ఒకసారి, దేవుడు కార్యం చేస్తాడు. నిర్నిమిత్తంగా నీ మీద నింద మోపి నీ ఉద్యోగం నుంచి నేను సస్పెండ్ చేస్తే, లేదా నీ యొక్క వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఒకడు ఎవడైనా నీ మీద పగబడితే, నీ చేతి వృత్తిని నీ పనిని తీసేయాలని ఎవడైనా వస్తే, నువ్వు దేవుని మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ శత్రువుని గద్దించి వారి కళ్ళ ముందే నిన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఎవరితో చెబుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవునితో చెప్పుకునే స్థలం, ప్రత్యేకింపబడిన స్థలం, అదే దేవుని మందిరం. ఆయన మీద ఆనుకో. హల్లెలూయా. ఇంకొక మాట చెబుతాను. ఫస్ట్ ఇతను ఆశ్రవదించబడడానికి మొట్టమొదటి కారణం ఏమిటి? విశ్వాసముతో దేవునిపై ఆధారపడడం. ఫస్ట్ నువ్వు దేవుని మీద అనుకోవాలి. ఆస్తి మీద అనుకోవద్దు, బంధువుల మీద అనుకోవద్దు, అనుకోవద్దు, అనుకోవద్దు. బంధువులు ఉండొద్దని కాదు నుంచి చెబుతుంది, బలగం ఉండొద్దని కాదు చెబుతుంది, వారి మీద అనుకోవద్దు. నాకు వాళ్ళు ఉన్నారులే, వారు సహాయం చేస్తారులే, వారుంటే నాకేమైద్దులే అనుకోమాకండి. తిరిగి చూస్తే ఎవడ కనపడరు నీకు. దేవుని మీద అనుకోవడం చేతనవ్వాలి.
ఒక మాట చదువు, 32వ అధ్యాయం ఆదికాండం 27వ వాక్యంలో ఒక మాట చూద్దాం. ఆయన నీ పేరేమని అడగగా అతడు ఏం పేరు, మంచి మాట చెప్పాడు, స్తోత్రం చెప్పాలి. ఇదే తన లైఫ్కి, తన లైఫ్ టర్న్ అయిపోయింది, ఇక్కడ దగ్గరగా స్తోత్రం చెప్పాలి. తన జీవితం మారిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. దేవుడు పరలోకము నుండి దిగొచ్చి ఏం కావాలి నాయన నీకంటే, నన్ను ఆశీర్వదించు నాయన అన్నాడు. నేను ఆశీర్వదించాలంటే నువ్వెవరవో చెప్పాలన్నాడు దేవుడు, నువ్వెవరవో చెప్పాలన్నాడు. హల్లెలూయా. వెంటనే తన దాసుకోల, ప్రభువా నేను యాకోబుని అన్నాడు. యాకోబు అంటే మోసగాడు, రియల్గా కరెక్ట్గా అబద్ధం ఆడకుండా చెప్పాడు, నేను మోసగాడిని ప్రభువా, మోసగాడిని, అన్న మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, పలుమార్లు మా మామ చేతిలో మోసపోయాను, నేనేమిత్తానో అదే పంట నాకు రిటర్న్ వస్తుంది, తిరిగి ఈరోజు నా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నా ముందుంది, ఈరోజుతో నా చాప్టర్ క్లోజ్, చచ్చిపోతానేమో, అందుకనే నిన్ను పిలిచాను ప్రభువా. ఇలాంటి పాపిష్టుడు ప్రార్థన కూడా మీరు వింటావని నేను ఎప్పుడు అనుకోలేదు నాయన, నా మొర ఎన్నో. అబ్రహాం మొర మాత్రమే కాదు ప్రభువా, ఇస్సాకు మొర మాత్రమే కాదు నాయన, నాపోటి మోసగాడి వాడి మోసగాడి ప్రార్థన కూడా నువ్వు విన్నావు. తెలిసో తెలియని వయసులో పిచ్చి అబద్ధాలు ఆడి, పిచ్చి పిచ్చి మారువేషాలు వేసుకొని, వేషధారణతో నా వాసన కాదు ఇతరుల వాసన చూపించాను నా తండ్రికి, నా వేషం అది కాదు ఇతరులు భక్తి కలిగినటువంటి మంచివాడిని అనిపించుకోవడానికి ఎన్నో వేషాలు వేశాను, ఎన్నో మాటలు మాట్లాడాను. నా పాపం నన్ను పట్టుకునే రోజు ఈరోజు, నా చావు మూడిన రోజు, నా జీవితం ఇంతటితో ముగించబడే రోజు వచ్చింది. అందుకని నిన్ను పిలిచాను ప్రభువా, మీరు నన్ను కరుణించి నా దగ్గరికి వచ్చారు, నీవు తప్ప నాకెరుగు దిక్కు లేదు, నేను నిన్ను ఆశీర్వదించడానికి నా హస్తం కొరచ కాలేదు యాకోబు, ఇంతకుని అసలు నువ్వెవరివి, నీ పేరేంటి, మోసగాడిని ప్రభువా అని కన్నీళ్ళు బటబట బటబట ఇరుస్తున్నాడు. అక్కడ స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గర ఆ విషయాన్ని ఒప్పుకున్నావా, ప్రభువా నేను కొన్ని అబద్ధాలు చెప్పాను తండ్రి, నన్ను క్షమించు నాయన. ఎవడాడలేదు ప్రభు అబద్ధాలు, అన్న దగ్గరే ఆగిపోయావు, అందుకనే నిన్ను దేవుడు ఆశీర్వదించలేడు. నిజం ఒప్పుకున్నావా దేవుని దగ్గర, ప్రభువా నేను దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేశాను, ఆ తీర్మానాలు అనుసరించలేదు. ఎప్పుడైనా గుర్తొచ్చిందా నీకు, నువ్వు చేసిన తీర్మానం ఏమిటి, నువ్వు చేస్తుందేమిటి, నువ్వు చేసిన మొక్కుబడేమిటి, నువ్వు చేసేదేమిటి, ఎప్పుడైనా ఆలోచించావా దేవుని దగ్గర, ఎప్పుడైనా ఆలోచించావా, ఆశీర్వదించునాయనా, ఆశీర్వాదం దించునాయనా, ఆశీర్వాదం దించునాయనా, ఆశీర్వాదం దించునాయనా, నీ పేరు ఏమిటి నాయనా, నీ పేరు ఏమిటి నాయనా, మాట తప్పేవాడిని ప్రభువా నా పేరు, నా పేరు మోసగాడిని ప్రభువా, అబద్ధమాడేవాడిని ప్రభువా, శరీర సంబంధిగా మారిన వాడిని ప్రభువా, శరీరానికే ప్రాధాన్యత ఇస్తున్న నీచుడును ప్రభువా, ఎప్పుడైనా దేవుని దగ్గర యథార్థత ఒప్పుకున్నావా, నేనైనా మీరైనా దేవునికి అడ్డుపడేది ఏమిటంటే, ఆయన మనల్ని ఆశీర్వదించలేనంత కఠినాత్ముడు కాదు. అసలు మనం ఎవరమో చూస్తున్నాడు ఆయన, మన క్యారెక్టర్ ఏమిటో నిజంగా రియల్గా మనం ఎవరమో ఒప్పుకోవాలని దేవుడు చూస్తున్నాడు. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఒప్పుకొని కప్పుకున్నటువంటి వాడు కాదు, ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడు నువ్వు తప్పు చేయకుండా ఉండాలని ఆశపడటం లేదు. నువ్వు శరీరంలో ఉన్నావా అని ఆయనకి తెలుసు,
ఏదో ఒక రోజున దుష్టుడు నీ శరీరాన్ని ఏతువు చేసుకుని వాడు నిన్ను మోసగిస్తాడనే సంగతి తెలుసు దేవుడికి. వాడు మోసగించలేని మనుషుడు ఈ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తాడు. ఏదో ఒక రకంగా నీ శరీరాన్ని హేతువు చేసుకొని మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, ఏదో ఒక క్రియ ద్వారానో నిన్ను మోసగించేటువంటి వాడు ఉన్నాడు లోకంలో. ఎవడో చిన్న మురికి కూడా అంటకుండా కాపాడబడితే ఉంటే వాడు నా భక్తుడు అని దేవుడు వాళ్ళ కొరకు ఎదురు చూడట్లేదు. ప్రభువా, పలాన దగ్గరికి వెళ్ళాను, పేడ దొక్కాను ప్రభువా. పిల్లలు చూసారా, పిల్లలలాగా మనం ఉండాలని. పిల్లలు పేడ దొక్కుతారా? పిల్లలు కోడి పెంట దొక్కుతారా? తొక్కుతారా? తొక్కిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడో తెలుసా? తెలివైన వాడైతే ఏం చేస్తాడో తెలుసా? శుభ్రపరుడైతే ఏం చేస్తాడో తెలుసా? అమ్మా ఈ అని కాళ్ళు ఎత్తుంటాడు బొద్దుగుగులు. ఏంట్రా కాలు తొక్కా? కడుగు, కడుగమ్మా. అరే పర్వాలేదులే రా, స్కూల్కి వెళ్ళంటే నేను వెళ్ళను, కడుగు. ఒకడు దున్నపోతోడు ఉంటాడే, బుర్ర తక్కువడు ఉంటాడే, తినడానికి మూడు కంచాలు తింటాడే, ఆడక్కడే రాకేసి ఆ కంపుతోనే వెళ్తాడు. తెలివైన బిడ్డ ఉంటాడే, వాడి కొంచెం కాలుకైతే కడుగో. మీరంతా సీరియస్గా చూస్తున్నారు. కాలుకు పూసుకున్నావో, చెయ్యికి పూసుకున్నావో, మూతికే రాసుకొని తిరుగుతున్నావో, సిగ్గుండాలిగా మనకే. ప్రభువా నువ్వు కడుగు. ఎక్కడైందిరా? మూతికైంది నోటికి, నోటికి నోరు మారేసుకున్నాను. ఎక్కడైంది? చేతికైంది కడుగు, కాలుకైంది కడుగు, హృదయానికైంది కడుగు. ఒక పిల్లవాడు, అంత పిల్లవాడు వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. తండ్రి నాయన, నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వదించు నాయన. ప్రభువా ఈ రాత్రి ఒకవేళ నువ్వు వస్తే, ఆగి ప్రార్థన ఆగిపోయింది. వాళ్ళమ్మ కళ్ళు మూసుకొని, ఏంట్రా ప్రార్థన మర్చిపోయావా, రావట్లేదా అని అడిగింది. వాడు మాటలు వినపడట్లా ఎక్కడికి వెళ్ళాడని చూస్తే లేడు, మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత మరలా వచ్చి మరలా మోకరించి, ప్రభువా ఈ రాత్రి నువ్వు వస్తే నా నిద్ర పడకలో నన్ను విడిచిపెట్టి వెళ్ళకయ్యా, నేను చచ్చిపోతే నన్ను తీసుకెళ్ళు, మీరు వస్తేనేమో ఈ రాత్రి ఏదో ఒక అర్ధరాత్రి వస్తే నన్ను నీ రాజ్యానికి తీసుకొని ఆయన అని కంటిన్యూ చేశాడు. వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాలేదు. ఈడ 5 నిమిషాలు ఎక్కడికి వెళ్ళాడు? ఓకే, ప్రార్థన అయిన తర్వాత రే, ఇందాక 5 నిమిషాలు ప్రభువా ఈ రాత్రి నువ్వు వస్తే అని ఆగిపోయావు, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగిందట. అమ్మా మరే నేను ఇందాక ప్రార్థన ఎందుకు ఆపానంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి ఆట వస్తువులన్నీ తీసుకొని నేను రేపు పొద్దున్నే వాడిని ఆట పట్టించడానికి మన బీరువా వెనకాల దాచిపెట్టాను. నేను దొంగతనం చేసి దాచిపెట్టినట్టే కదా, రేపు పొద్దున్న వాడు ఎతుకుతుంటే, వాడు కంగారు పడుతుంటే, వాడు ఏడుస్తుంటే చూడాలని దాచిపెట్టాను మమ్మీ. కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆ ప్రార్థన నడవట్లేదు, ఎందుకంటే ఈ రాత్రి ప్రభువా మీరు వస్తే నేను ఒకవేళ చచ్చిపోతే నా ఆత్మను నీ రాజ్యానికి తీసుకో అంటే, ఇప్పుడు నేను దొంగతనం చేశాను కదా, వాడిని బాధ పెట్టాను కదా, రేపు ఈ రాత్రి నేను ఎడవబడతానేమో, వాడు ఏడుస్తుంటే చూడాలని కదా వాడి సొమ్ము తీసు, వాడి ఆట వస్తువులు తీసుకున్నాను, అందుకనే నాకు భయమేసి నేను వెళ్ళి వాడికి మరలా, వరే నేను నీ వస్తువులని దాచిపెట్టాను, నన్ను క్షమించరా అని వాడి దగ్గర క్షమాపణ అడిగి వచ్చాను మమ్మీ. ఆ తల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చేసిందట, నా ప్రభువా ఇంత బుద్ధిమంతుడైన బిడ్డను నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రమని. ఒక చిన్న పిల్లవాడికి ఆ జ్ఞానం ఉంది.
ఈ రాత్రి ప్రభు వస్తే అసలు ఎన్ని అపరాధాలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఆడాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం. ప్రభు ఈ రాత్రి వస్తే ఆయన బోర శబ్దం వినపడితే ఏంటి మన పరిస్థితి? ఒకసారి మీకు అర్థమవుతుందండి, ఎందుకనుకుని ఈ ప్రార్థనా కోరికలు నా హృదయంలో ఒక రకమైన భారం, బరువు, ఏదో ఒకటి చెప్పాలి, నా యొక్క వంతు పని నేను చెయ్యాలి సంఘం కొరకు. అర్థమవుతుందండి. ఇక మిగతా వాళ్ళు పాటిస్తారా లేదనేటువంటిది పరువు మీరున్నారు, మీరు చూస్తారు. ఇక్కడ చాలా సీనియరు, మోస్ట్ సీనియర్ క్రైస్తవులు ఉన్నారు, జూనియర్ క్రైస్తవులు ఉన్నారు. ప్రియమైన గ్రామస్తులారా, ఈ రాత్రి మీరున్న స్థలంలో భూకంపాలు వస్తున్నాయి. మీరు సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోవడానికి మీ కొరకు బస్సులు పెట్టాం, వచ్చి బస్సులు ఎక్కండి, వస్తువులు తీసుకొని ఎవరు రాకండి. బ్రతుకుంటే, ఊపిరుంటే ఉప్పుగల్లై నమ్ముకొని బ్రతకొచ్చు. మీ బీరువాలు, మీకున్న వస్తువులు, మంచాలు, మీకున్న ఫ్రిజ్లు విడిచిపెట్టి బస్సు ఎక్కండి. ఈ రాత్రి మీరు చచ్చిపోతే ఇవన్నీ ఎవడవవుతాయి. ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ వారు మీకు బస్సులు పంపించారు, మీరున్న కాలనీ ఈ రాత్రి భూకంపంతో కూలిపోబోతుంది, రండి అంటే ఇన్ని ఎక్కాలా, ఇన్ని ఎక్కాలా చెప్పరేంటమ్మా? ఎవడు కోడే ప్రాణం మీద ఆశలు ఉన్నటువంటి వాడు, తప్పించుకోవాలనుకున్నటువంటి వాడు, మంచాలు, గింసాలు, బీరువాలు, గీరువాలు అన్నీ అక్కడ పడేసి ఏమంటే ఒక జత బట్టలు తీసుకొని ఇంట్లో ఉన్న ముయ్యగలిగింది ఏదో జోబులు వేసుకొని డబ్బులు బొబ్బులు వచ్చి కూర్చున్నారు బస్సులో. బిల్డింగ్లన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లింతే చెబుతారు, పడుకున్నారు. తెల్లారి పొద్దున్నే శబ్దాంజలి తెలుసు కదా, అయ్యో సానుభూతి పరులందరూ వస్తారు పొద్దున్నే. ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా? చెప్పడం వారి వంతు, తప్పించుకోవడం ఇరిష్టం. అందుకని కొన్నిసార్లు ఉన్న విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి. మన అతిక్రమాలు మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంతే. నీ పేరు, నీ పేరేమిటి? ప్రభువా, పిచ్చి పాపంలో ఉన్నాను నాయన, విడిచిపెట్టేస్తాను. చెప్పామా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు రెండు విషయాలు చెప్పాను నేను. అతనిలో ఉన్న నేను గ్రహించిన లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ నేను నాలుగే చెబుతానని చెప్పాను మీకు. నెంబర్ వన్, దేవుని పైన విశ్వాసముతో ఆధారపడడం. రెండు, దేవుని దగ్గర ఏది దాచకుండా అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టడం, కప్పుకోవడం కాదు, ఒప్పుకొని విడిచిపెట్టడం. మూడు, ప్రభు సాక్ష్యం ఇచ్చాడు, ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అబ్బా ఎంత మంచి సాక్ష్యం అండి! నువ్వు మనుషులతో, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. కట్టు చప్పట్లో అయ్య బాబోయ్, సామాన్యుడు కాదు, మనుషులతో పోరాడి గెలిచావు. ఒట్టు చప్పట్లో ఎవరితో పోరాడాల్సి ఉంది ఇప్పుడు, ఎవరితో పోరాడవలసి ఉంది ఇప్పుడు? మనుషులతో పోరాడి ఓడిపోయాడా, గెలిచాడా? పోరాడడం అంటే కత్తులు కట్టారులా? కాదు, కాదండి. లోకస్తుల యొక్క నమ్మకం వేరు, వారి విశ్వాసాలు వేరు, వారి పద్ధతులు వేరు, వారి ఆచారాలు వేరు, మన విశ్వాసం వేరు, మన పద్ధతులు వేరు, మన యొక్క నమ్మకం వేరు. ఇప్పుడు లోకానికి మనకి ఇప్పుడు పోరాటం. వీరు ఎక్కడున్నారు? నీ ఇంట్లో ఉన్నారు, నీ రక్త సంబంధంలో ఉన్నారు, నీ తోబుట్టువుల్లో ఉన్నారు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నారు, నీ వ్యాపారం చేసే స్థలంలో ఉన్నారు. మనుషులు, పొద్దుగోకులు మనల్ని శోధించేవారు, నిందించేవారు, కష్టపెట్టేవారు, లేదా మన విశ్వాసాన్ని హేళన చేసేటువంటి వారు ప్రతి క్షణం వీళ్ళు మనకు తోడుగా, మనకెప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నారు వాళ్ళు.
ఒకరోజుతో పోయే పోరాటం కాదు ఇది, జీవితకాలం అంతా పోరాటమే. ఈ పోరాటంలో ఎక్కడ ఓడిపోయినటువంటి వాడే యాకోబు. స్తోత్రం చెప్పగలరా? 20 సంవత్సరాలు విగ్రహారాధికుడైనటువంటి లాభానింట్లో ఉన్నాడు అతడు. వారి ఆచారాలు వేరు, వారి బలులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వారి భోజన పదార్థాల విధానాలు వేరు. పైపెచ్చు ఆ ఇంటికి అల్లుడు, పెద్దల్లుడు ఆయనే, చిన్నల్లుడు ఆయనే. మీరు గమనించాలి, పెద్దల్లుడు అతనే, చిన్నల్లుడు అతనే. ఇప్పుడు మన వాళ్ళు కొండకెళ్తే ఎవరిని పిలుస్తారు? కూతురు నల్లుడిని పిలుస్తారా లేరా? చెప్పరేటమ్మా, పిలుస్తారా పిలవరా? ఇక్కడ పెద్ద రగడా. ఆ అబ్బాయి ఏమంటాడంటే, బాప్తిసం తీసుకున్నాడు అమ్మాయి, వాళ్ళు కొండకెళ్తున్నారు, మన వద్దులే, అయిపోయిన తర్వాత ఒక రోజు వెళ్ళొద్దాం అంటాడు. ఇప్పుడు నిన్ను కొండకెళ్ళి దండం పెట్టమంటున్నారా, ఎందుకు గుండు చేయించుకోమంటున్నారా? మనం వెళ్తాం, బస్సులో కూర్చుంటాం, వాళ్ళు వెళ్ళొస్తుంటారు. ఈ రెండింటికి తేడా ఏంటంటావు, నాకు అర్థం కాలేదు అని అంటాడాడు. అక్కడ పెద్ద పోరాటం, ముందు ఆమెతో వాళ్ళ సంగతి ఏమో కానీ ఏమతో గెలవాలక ఫస్ట్. అర్థం కాలేదా? స్తోత్రం చెప్పాలి. సరే, వాళ్ళని తీసి పక్కన పెట్టు. ఏం బాప్తిసం తీసుకుంది, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, ఇద్దరు చర్చికి వస్తున్నారు. వాళ్ళ అన్నో తమ్ముడో ఒకడు కొండకెళ్తున్నాడు, కొండకెళ్తున్నాడు ఒకడు. వెళ్ళేటప్పుడు, ఏయ్ మా తమ్ముడు వాళ్ళు కొండకెళ్తున్నారు, మా నాన్న కూడా ఫోన్ చేశాడు, నువ్వు కూడా రెడీ అన్నాడు. అదేంటి, మనం బాప్తిసం తీసుకున్నాం కదా, మనం ఇదిగో ఇలాగే బాప్తిసం తీసుకుని వెళ్ళి ఎంతమంది లేరు, మన కొండెక్కమనలేదు అక్కడ, వాళ్ళు కొండెక్కమనలేదు, ఇంటి దాకా వెళ్ళి రమ్మన్నాడు. ఇంటి దాకా వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుందండి? బొట్టు పెట్టుకో ఏంటమ్మా, మరీ ఘోరంగా విచిత్రంగా దిగారే, సూటిపోటి మాటలు. ఓ పక్క వారి ఆత్మ క్షోభిల్లుతూ ఉంటుంది, దుఃఖం, వేదన, ఏదో ఒక అపవిత్రత అంటినప్పుడు మరొక పక్క భయం, దేవుడు నన్ను ఏమన్నా చేయిడ్చిపెట్టాడేమో, ఎందుకు నేను ఈ పిచ్చి పని చేశాను. ఈ పోరాటంలో ఎంతమంది ఓడిపోతున్నారో, ఎంతమంది ఓడిపోతున్నారో. ఓడిపోయిన వాడికి తగిన శిక్ష ఇక్కడ జరిగింది. ఏంటో తెలుసా? యాకోబు ఎక్కడ ఓడిపోలా, తలవంచల, లోబికాల, లేయ కూడా భర్తన పాలో అయింది, భర్త మాటకు లోబడింది. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ గృహదేవతలకు నమస్కరించలా, కానీ రాహేలు గృహదేవతల మీద నమ్మకం పోలా తీసుకొచ్చుకుంది. తన తండ్రి ఎత్తుక్కోవడానికి వచ్చాడు గృహదేవతలని, ఎక్కడ పెట్టాల్సిందో అక్కడ పెట్టింది వాటిని. ఎక్కడ పెట్టింది తెలుసా? గృహదేవతలని ఒంటె సామాన్లో పెట్టి గోచంలో దాని మీద కూర్చుంది. ఆయన వచ్చి మొత్తం ఎత్తుక్కుంటున్నాడు, నాకు దేవతలన్నీ ఎక్కడని అని. అదేమో యాకోబుకు తెలియదు. యాకోబు ఇంత, నా భార్య ఇంత నీచంగా ఇంకా ఈ పనికిమాలిన విశ్వాసంతో ఉంటుందని ఎప్పుడు అనుకోలే అతడు. ఆయన వచ్చి, ఏయ్ యాకోబు, నీ భార్య పిల్లలను తీసుకొని వెళ్తానంటే నేను వద్దన్నానా? నా గృహదేవతలు ఎందుకు తీసుకొని వెళ్తున్నావు అన్నాడు. కడుపులో రగిలిపోయింది యాకోబుకి. రే, నీ గృహదేవతలు ఎవరి దగ్గర కనపడును, వాడు నిశ్చయముగా మరణమగును గాక. అలాంటి వారు నా ఇంట్లో లేరని చెప్పేశాడు. ఒకటే మాట, ఆయన ఒక ప్రవచనం లాగా చెప్పాడు తన ఆ మాటను. దేవుడు ఆమెన్ అన్నాడు. చూసుకున్నాడు. చివరికి రాహేలు మీద అనుమానం వచ్చింది. అమ్మాయి నువ్వు లే, నీ కింద ఏదో ఉన్నట్టున్నాయి అన్నాడు. నానా నేను కడాకున్నాను అనింది. ఇంకే తండ్రి ఏం లేపుతాడా? ఆ మాట చెప్పిన తర్వాత కడాగానే బాధ చాలా, ఆ భాష చాలామందికి తెలియదు ఇక్కడ. సరేలే, అందరు వాడే పదమేగా, డేట్ వచ్చింది అనింది. ఆ తండ్రి అంతు లేకుండా వెళ్ళిపోయాడు. దయచేసి మీరు గమనించాలి, ఎంత అబద్ధాలు చెప్తుందో చూడు. అంతే అంతే, అప్పటికే ఆమె కడుపులో ఒక బిడ్డ ఉన్నాడు, అప్పటికే గర్భవతిగా ఉంది. మధ్యలోనే
యాకోబు మాట ప్రకారం ఆ ప్రవచనం నెరవేరి చచ్చిపోయింది, ఓడిపోయింది, పోరాటంలో ఓడిపోయింది. విశ్వాసం అనేటువంటిది ఒక గొప్ప పోరాటం అండి. పరిశుద్ధత కలిగి బ్రతకడం ఒక పోరాటం అండి. అన్ని జనుల యొక్క ఆచారాలు జయించడం అనేటువంటిది ఒక పోరాటం అండి. అందుకని దేవుడు ఏమన్నాడంటే, యాకోబు నువ్వు పోరాడి గెలిచావు, గెలిచావు, మనుషులతో పోరాడావు, విగ్రహారాధన సంబంధమైనటువంటి పాపం అంటకుండా గెలిచావు. ఇంకా చెప్పనా, జ్యేష్ఠత్వం కావాలని పోరాడావు, గెలిచావు. స్తోత్రం చెప్పాలి. నేను అందరిలో ఒకటిగా ఉండకూడదు నాయన, నా జీవితం ఒక ఉన్నతమైన శిఖరాలలో ఉండాలి. రోషము కలిగిన భక్తి చేయాలి నేను. కడుపులో నుండే పట్టుదలంట, కడుపులో నుండే పట్టుదలంట. తెలుసా, యాకోబు అనగా మోసగాడు మాత్రమే కాదు, మడిమ పట్టుకున్నవాడు, మడిమ పట్టుకున్నవాడు అనే అర్థం కూడా వస్తుంది. కడుపులో నుండే ఒక పోరాటం, నేను రాజీ పడన భక్తి చెయ్యాలి, నేను రోషము కలిగిన భక్తి చెయ్యాలి, నేను ఉంటే ప్రథమ ఫలాన్ని పొందాలి, ప్రథముడుగా ప్రథముడుగా ప్రాముఖ్యుడిగా దేవుని ఎదుట నేను నిలవాలి, దేవుని సన్నిధిలో బ్రత. ఇది తన పోరాటం. దీని కొరకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఒకరోజు వాళ్ళ అన్న ఉపవాసం ఉండలేక వచ్చి, అరే ఆ ఎర్రెర్రగా ఉన్నటువంటిది చిక్కుడుగాయల కూర నాకు ఇచ్చేసి అన్నాడు. అంత అడ్డగోలుగా ఉన్నావు, నీకు జ్యేష్ఠుడు కదా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. అర్థమవుతుందా, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వమంటే యాకోబు ఏమన్నాడంటే, జ్యేష్ఠత్వాన్ని ఇవ్వమని అడిగావు కదా యాసేవు, ఏమన్నాడంటే ఇది నేను ఈరోజు చచ్చిపోబోతున్నాను, తిండి లేదు, నాకు ఆకలి అవుతుంది, నేను చావుడు కంటే నాకు చచ్చేవాడికి జ్యేష్ఠత్వం ఎందుకు, నువ్వు తీసేసుకో అని చెప్పేసి ఇచ్చాడు. మాట తప్పు కదా అని చిక్కుడుగాయలు కూర ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బైబిల్ రాయబడింది ఏమిటంటే, ఆ రోజు తన ఒక్క పూట కూటి కొరకు ఆ భోజనం తిని త్రాగి లేచిపోయెను. ఆ రీతిగా జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం తృణీకరించెను అని రాయబడి ఉంటుంది. అతడు తృణీకరించాడు, గమనించాలి, అతడు తృణీకరించాడు. భక్తి యొక్క విలువ తెలియటల్లా, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలియటల్లా, అతనికి ఆ నీతి యొక్క విలువ తెలియలా, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములు నీకు ఇచ్చిన ప్రాధాన్యత యొక్క విలువ తెలియలా. ఒక పరిచారకుడు ఒక పరిచారకు రాలు అని చెప్పినటువంటి మాటలో ఉన్న విలువ నీకు తెలియలా. ఒక ప్రార్థనా బృందములో ఉన్న వ్యక్తి ప్రార్థనా పరురాలు అనే ఆ మాట యొక్క విలువ తెలియలా. క్రైస్తవుడు పరిశుద్ధురాలు, నీతిమంతురాలు, సంఘ సభ్యురాలు అనేటువంటి ఆ మాటలో ఉన్న విలువ తెలియటల్లా తిని త్రాగి లేచిపోతున్నారు, తిని త్రాగి లేచిపోతున్నారు. వాళ్ళ బైబిల్ ఏం చెబుతుందంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన యాసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకునండి. ఓడిపోయావేమో ఎక్కడైనా, ఒక్క పూట కూటి కొరకు అన్నాడు, వాడిని వ్యభిచారి అన్నాడు. ఒక 5 నిమిషాలు చిన్నికమైన సుఖం కొరకు ఎంతోమంది తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు, వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు, వారి భక్తిని పాడు చేసుకుంటున్నటువంటి వారు, వారి దర్శనాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు, వారి కృపావరాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు, వారి సాక్ష్యాలను పాడు చేసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. సాక్ష్యాలు పోగొట్టు 5 నిమిషాలు ఆ నీచమైనటువంటి శరీర సుఖం కొరకు ఎంత మంచి భక్తులను పడిపోయారండి, ఎంత మంచి మంచి వారు చెడిపోయారండి. ఒకసారి మీరు ఆలోచించండి, నేను క్రైస్తవుడును గనుక, నేను యూదుడును గనుక నేను ఆ పని చెయ్యచాలను, నేను యూదుడును కనుక నేను ఆ లంచము తీసుకోలేను, నేను యూదుడును కనుక క్రైస్తవుడును కనుక నేను నిత్యమైన పని నేను చేయలేను, నేను దేవుని బిడ్డను కనుక ఈ పాడైన అబద్ధము నేను ఆడలేను. ఎంతమంది చెబుతారు ఇది పోరాటం కాదంటారా? నీ జ్యేష్ఠత్వం కొరకు నువ్వు పోరాడాలి. మీకందరికి నేను మనవి చేసి చెబుతున్నానండి, నేను ఒట్టి మాటలు చెప్పటం లేదు, భారంతో చెబుతున్నాను, జాగ్రత్తగా నండి. బిగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. నువ్వెందుకు ఆశ్రవదించబడట్లేదు నీకు తెలుసా? ఓడిపోతున్నావు, రాజీ పడిపోతున్నావు పాపంతో, మనుషులతో. చివరికి ఒక మాట చెబుతాను, ప్రభువు చెప్పిన మాటే చెబుతున్నాను నేను, నువ్వు మనుషులతో మాత్రమే కాదు దేవునితో పోరాడి గెలిచితివి. ఏంటండి బా, ఏం మాట అండి ఇది, ఎవరితో పోరాడాడు అంటున్నారు ప్రభు? దేవునితో పోరాడడం అంటే దాని అర్థం ఏంటి?
ఎపప్రతీతు, ఎపప్రతీతేనా ప్రార్థనలో పోరాడింది ఎవరు? ఎపప్ర ప్రార్థనలో పోరాడాడట. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ మోకరించాడు యబ్బోకు రేపు దగ్గర, ప్రభు దిగొచ్చాడు అక్కడికి. ఏయ్ యాకోబు నన్ను పోనివ్లే, పోనీ నన్ను అన్నాడు. నీవు నన్ను దీవించిందాక నిన్ను పోనివ్వను ప్రభు అని పట్టుబట్టాడు, పట్టుబట్టాడు, పట్టుబట్టాడు. పోరాటం అంటే నీవేం దేవుడు నాయన, ఉన్నావా, ఉంటే నీకు రోషం ఉందా, నీకు కేసం ఉందా, నీకు సిగ్గుందా, నీకు లజ్జ ఉందా, అసలు నువ్వు దేవుడివేనా, ఇది కాదు పోరాటం అంటే. పళ్ళు రాలగొడతాడు అనుకున్నారా? 16 కాదు 32 బహం బహం బహమే. అర్థమవుతుందా? జాంకాయ తినే జాతకం ఉండదు ఇంకా నీకు. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా. అది కాదు, అలా కాదు. ప్రభువా నీవు నన్ను ఆశ్రవదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను నాయన, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా, నీవు నాతో మాట్లాడు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నా శత్రువులు ఎదుట నన్ను తలగా ఉంచు ప్రభువా, నా శత్రువులు వస్తున్నారు నాయన అని ప్రార్థనలో పోరాడతాడు. భక్తిలో వైరాగ్యం కలిగి ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. భక్తి వైరాగ్యం, ఎంతమందికి భక్తి వైరాగ్యం ఉంది? అన్నిటిలో వైరాగ్యం ఉంటుంది, భక్తిలో తప్ప మనవాళ్ళకి. అవునా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్న నాకు ఆదివారం లేదంటే నా ప్రభుతో గడిపే సమయం నా లేకపోతే నేను బ్రతకలేనన్నా అన్నటువంటి వారు హల్లూయా చెప్పండి. పర్వాలేదా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడండి, ఖచ్చితంగా దీవిస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు కష్టాల్లో ఉన్నావని ఎప్పుడు కృంగిపోవద్దు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావని దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి అది నిదర్శనం కాదు. నిన్ను ఒక ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించాలంటే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు అనుభవించాలా? గమనించు నువ్వు ఒకసారి, నేను అనుభవించి నేను చదువుతున్నా. స్తోత్రం చెప్పాలి. నా పరీక్ష పీరియడ్ అయిపోయిందేమో, ఇంకా ఉందేమో నాకు తెలియదు, కానీ చాలా పరీక్ష పెట్టాడు నా దేవుడు. ఆ పరీక్షల్లో ప్రభువే ముఖ్యం అనుకున్నాను నేను. ప్రభువే ముఖ్యం, ఆయన లేకపోతే నేను లేను. ఆయన ఎంత కాడికి తీసుకెళ్ళినా పర్వాలా. స్తోత్రం, నువ్వే నాకు కావాలి, నాకు ఆధారమైనటువంటిది ఏది నాకు అవసరం లేదు, నీవే నా ఆధారం అంతే. మొండిగా ఉండండి, దీవించమని అడగండి, ఇప్పుడు మాట్లాడమని అడగండి, భక్తిలో ఎక్కడ రాజీ పడకండి, భక్తిలో ఎప్పుడు రాజీ పడకండి. దేవుడు గెలిపిస్తాడు. అసలు ఏం మాట అండి, నువ్వు మనుషులతో గెలిచావు, నాతో కూడా గెలిచావన్నాడు. హల్లెలూయా. గెలిచావంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను యాకోబుని దేవుడు పక్కన పెట్టాలని అనుకున్నా, యాకోబు పోరాటానికి దేవుడే దిగొచ్చి ఆ తన తండ్రి తన తాత ఆ స్థానానికి తీసుకొని వచ్చాడు. మీరు గమనించారా? తన తాత స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మనవన్న కూడా తీసుకొని వచ్చేసాడు. దానికి కారణం ఏమిటంటే యాకోబు పోరాటమే, భక్తిలో పోరాటం, ప్రార్థనలో పోరాటం. ఈ 3 రోజుల్లో నీ ప్రార్థనకు జవాబు రాలేదా? మరలా 3 రోజులు ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఉపవాసం ఉండు, నెక్స్ట్ శుక్ర శని ఆదివారాలు ఉండు దేవుని దగ్గర. ఇక్కడికి వచ్చావా? చర్చికి వచ్చి ఇలా చూడకుండా వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి మోకరించుకో, ప్రార్థన చేసుకో. ఒకరోజు ఉపవాసం ఉండాలనుకున్నావా? ఇక్కడ ప్రతిరోజు ఉపవాస ప్రార్థన జరిగింది, ప్రతిరోజు ఉపవాస ప్రార్థన. వాళ్ళ ఆ ప్రార్థన బృందంలో ఒకరోజు ఆ మూలన కూర్చొని ఏడు
నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. ఎందుకు నిష్ఠూరపడతావు? నీ కార్యాన్ని సఫలపరిచే దేవుడు ఉండగా నీవెందుకు దిగులు పడతావు? ఆయన దగ్గరకు వచ్చి అడుగు. ఆహా, అట్లా అడగో. గంటల గంటల చంపల మీద చేయిలేసుకుని ఉండే బదులు ఒక గంట దేవుని దగ్గర ఏడిస్తే నీ ప్రార్థనకు జవాబిచ్చి నీ దరిద్రము, నీ శాపము, నీ శ్రమ, నీ కష్టము తొలగించే దేవుడు లేడా? ఉన్నాడా? అదే కదా యాకోబు చేశాడు. భార్య పిల్లలని, ఏమండి, భార్యలను పిల్లలని, దాస దాసీలు అన్నిటిని విడిచిపెట్టేశాడు. అంటే తన మనసు వాటి మీద లేకుండా ఏకాంతము గెలు కూర్చున్నాడు. హల్లెలూయ. కొంతమంది ఏమంటారంటే, అన్నయ్య ఇంట్లో చేసుకుంటే ఆలకించడు అన్నయ్య, ప్రార్థన ఆలకిస్తాడు ఆలకిస్తాడు. నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేసిన వెంటనే అమ్మా అన్నం పెట్టమ్మా, సరేలేరా, 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన వస్తాడు. ఆయన వచ్చిన వెంటనే నీకు వెంటనే అర్థమైపోయింది, ఆ శబ్దం అర్థమైపోయింది, తలు ధడీలు మని కొడతాడుగా లోపలికి వచ్చి, అమ్మా వచ్చాడు ఆయన, స్తోత్రం నాయన స్తోత్రం, ఏమంటాడో ఏమంటాడో అడుగుతున్నాడే. ప్రార్థన ఆగిపోయింది, ఆగిపోయిందా? వినండి జాగ్రత్తగా. సరే 2 నిమిషాలు ప్రార్థన చేయగా నీ సెల్ ఫోను కొలకొలకొలం అనడదు కదా. దరిద్రం అంతా ఇంట్లో, ఆ మనస్సుని ఆ నిగ్రహశక్తి రానివ్వదు. అందుకనే దీన్ని సైలెంట్లో పెట్టుకొని ఆ ఇంటిని ఇంటి దగ్గర విడిచిపెట్టేసి, ఆ భర్తని ఇంట్లో విడిచిపెట్టేసి, ఆ పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టేసి, నీ పనులన్నీ ఇంట్లో విడిచిపెట్టేసి చర్చిలోకి వచ్చి 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసుకుంటే మనసు ప్రశాంతంగా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఇంకా నువ్వు ఎక్కడ ఏది నీ మనసులోకి ఏది రాదు, దేవునితో వెళ్ళిపోయింది నీ మనసు. డైరెక్ట్గా దేవునితో మాట్లాడతావు, ఏడుస్తావు దేవుని దగ్గర. నీ మనసు, నీ మనసులో, నీ హృదయంలో ఉన్న బరువు అంతా తించేసుకుంటావు. దేవుడు నీ పక్షాన వెను వెంటనే కార్యం చేస్తాడు. అట్లా కాదని, నేను ఇంట్లోనే చేస్తానని అంటే మీ ఇష్టం. మరి యాకోబు కంటే గొప్ప వాళ్ళు అయితే ఇంట్లో చెయ్యండి, యాకోబు కంటే నిగ్రహశక్తి కలిగినటువంటి వారు ఇంట్లో చెయ్యండి. కొన్ని ఇళ్లలో పాపం సపరేట్ గదులు ఉండవు కదా, సపరేట్ ప్రార్థన రూములు లేవు కదా. మరి ఇక్కడ ఇంత పెద్ద చర్చి పెట్టుకున్నావు, నిన్నెవరు కదిలించరు. ఒక మూలకెళ్ళి ఆనుకొని ప్రార్థన చేయి, ఆ స్తంభం పట్టుకొని ఏడు, ఆ స్తంభం పట్టుకొని ఏడు, ఆ భారతదేశం దగ్గర ఉన్న దగ్గర మోహరించు, ఆ నమూనా ఉన్న దగ్గర ఈ ప్రార్థన రూములోకి వెళ్ళి మోహరించి ఏడు. అర్థమవుతుందా? ఇంకా అవసరమైతే దేవుడు మనకు ఆ స్థలం ఇస్తే మీ కొరకు ప్రార్థన గదులు కూడా కట్టిస్తాను. ఏడవండి, ఎవరి గదిలో ఒకళ్ళు వెళ్ళి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంతకంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. ప్రార్థన చేయండి. ఓకే, ఇప్పుడు నేను 8 విషయాలు చెప్పానంటారు మీకు. విశ్వాసంతో దేవునిపై ఆనుకున్న వ్యక్తి తన అపరాధములన్నీ బుద్ధిహీనతంతా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వ్యక్తి, మనుషుల యొక్క ఆచారాలలో పోరాడి 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 20 సంవత్సరాలు పోరాడి ఓడిపోలా గెలిచాడు. హల్లెలూయా. ద్రష్టత్వం కొరకు పోరాడాడు, మనుషుల ఆచారాల్లో దిగిపోకుండా పోరాడాడు, చివరికి భక్తిలో దేవునితో వైరాగ్యం కలిగి ప్రార్థనలో పోరాడి గెలిచాడని దేవుడు సాక్ష్యమిచ్చాడు. మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు, అది దేవుడిచ్చాడు. అలాగూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, నిలుపునుగాక. ఆమేన్.